ఢిల్లీలో పొత్తు ఫైనల్ అయ్యిందో లేదో జగన్మోహన్ రెడ్డికి పిడుగులాంటి వార్త ఢిల్లీ నుంచి రంగంలోకి సిబిఐ దిగడంతో దిక్కు తోచనటువంటి స్థితిలో తాడేపల్లి కోటలో తీవ్ర ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతూ టీవీ పగలకొట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇంతకీ సిబిఐ ఏ కేసులో రంగంలోకి దిగింది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదా? జగన్ ఏం చేయబోతున్నాడు? ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కింద 32 కేసులు ఉన్నటువంటి విషయం, అదేవిధంగా 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు, వేలాది కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకున్నటువంటి విషయం, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి ద్వారా అనేక మంది పారిశ్రామికవేత్తలకి లబ్ధి చేకూర్చి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు దండుకున్నాడు, వాటి ద్వారానే సాక్షి పేపర్ కానీ, సాండూర్ పవర్ కానీ, ఇవాళ ఆయనకున్నటువంటి భారతీ సిమెంట్ కానీ, సరస్వతి సిమెంట్స్ కానీ, పవర్ కానీ, ఇలా అనేక రకాలైనటువంటి కంపెనీలు కేవలం 5 సంవత్సరాల 4 నెలల పాటు తన తండ్రి అధికారంలో ఉంటే ఆ కాలంలో 65 కంపెనీలు, కొత్త కంపెనీలు పెట్టి ఈ భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి కూడా 5 సంవత్సరాల కాలంలో 65 కొత్త కంపెనీలు స్టార్ట్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. మరి అతనిలో ఉన్నటువంటి గొప్ప పారిశ్రామికవేత్తం ఉంటే, మరి తన తండ్రి మరణించాక తన దగ్గర తన ఈ కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పదవి పోయాక ఎన్ని 100ల కంపెనీలు పెట్టుండాలి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఉండాలి. కానీ అయితే ఇప్పుడు ఆ దోపిడీ మీదే, ఆ ప్రజాధనం దోపిడీ మీదే, ఆ అక్రమంగా చేసినటువంటి క్విడ్ ప్రోకోకి సంబంధించినటువంటి ఆధారాలతో అడ్డంగా దొరికిపోయి 16 నెలలు, ఒకరోజు 2 రోజులు కాదు, 16 నెలలు ప్రజాధనాన్ని దోచుకున్నందుకు చెంచెలగూడ జైల్లో చెప్పకూడు తిన్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తాను ఆ తర్వాత కాళ్ళు పట్టుకున్నాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎక్కడికక్కడ తను సంపాదించుకున్నటువంటి డబ్బులో నుంచి పంచిపెట్టడం, తన బయట తిరగటం, కనీసం కోర్టు వాయిదాలకు కూడా పోయినటువంటి ఈ దౌర్భాగ్యుడికి ఎట్టకేలక టైం బ్యాడ్ మొదలైపోయింది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నంలో విజయవంతం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం బొక్క బోర్లో పడ్డాడు. ఈసారి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో 2 దఫాలుగా భేటీ అయి దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత పూర్తిగా ఆ విషయం తేలకముందే కనీసం ఎవరెవరు ఏ సీట్లలో పోటీ చేస్తారో బయటికి రాకముందే జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టేటువంటి వార్త బయటకు వచ్చేసింది. అదేంటయ్యా అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్లో సిబిఐ ఏదో కదలికి వచ్చింది, అతను అరెస్ట్ చేస్తుంది అని కాదు, సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులు వేసేసినటువంటి కేసులో ఇన్నాళ్ళు సిబిఐ తత్సారం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు విచారణ వేగవంతమవుతోందని, దాని వెనక ఉన్నటువంటి తాడేపల్లి కోటలో ఉన్నటువంటి 2 పెద్ద తరకాయలని, ఆ 2 భార్యాభర్తలని, ఆ 2 కూడా భవిష్యత్తులో అరెస్ట్ అవుతారని చెప్పి నేరుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే లిక్కర్ స్కామ్. అదేవిధంగా గత 4 సంవత్సరాల 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, వీటి మీద సిబిఐ ఈడీ రంగంలోకి దిగేటువంటి పరిస్థితి ఉండడంతో, ఈ వార్తలు రావడంతో ఒక్కసారిగా సచివాలయం నుంచి, అనేక శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాల నుంచి ఫైళ్లు లేపేస్తున్నట్టుగా, ఫైళ్లు దొంగతనం చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తప్పుల్లో తానొక్కడే భాగస్వామిగా లేడు. అనేక మంది ఐఏఎస్ల్ని, ఐపీఎస్ల్ని, ప్రభుత్వ అధికారుల్ని, పోలీసుల్ని, పారిశ్రామికవేత్తల్ని, వైసీపీ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, ఎంపీల్ని ఇన్వాల్వ్ చేశాడు. ఇప్పుడు జగన్ ఒక్కడే జైలుకు పోడు. గతంలో కూడా జగన్ వల్ల అనేక మంది ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి, అనేక మంది మోపిదేవి వెంకటరమణ దాకా అనేక మంది జైలు పాలయ్యారు, అనేక మంది కోర్టుల చుట్టూ తిరిగారు, ఎప్పటికీ తిరుగుతూనే ఉన్నారు, భవిష్యత్తులో తిరుగుతూనే ఉంటారు. ఆ కేసులు ఖచ్చితంగా ప్రూవ్ అయితే వాటిల్లో జైలు జీవితం గడపాల్సినటువంటి రోజులు వస్తాయి. అయితే ఎప్పటి తప్పుల్లో ఈసారి 10, 20, 30, 50, 100 మందిని కాదు, వేలాది మందిని భాగస్వాములు చేశాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి తను చేసేటువంటి తప్పుల్లో. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి తాను ఒక్కడే జైలుకు పోడు, ఏదో సామెత ఉంటుంది, రాజు ఒక్కడే పాడు, రాజు శవం ఒక్కటే పోదు, తనతో పాటు కొన్ని 100,000 శవాలను తీసుకెళ్తుందని. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి తాను ఒక్కడే జైలుకు పోవటం కాదు, మరికొన్ని 100,000 మందిని తనతో పాటు జైలుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఈసారి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి అనేక మంది బతుకులు, వాళ్ళ కుటుంబాలు ఛిద్రమయ్యేటువంటి పరిస్థితి. జగన్ని నమ్మితే ఎవడి బతుకైనా
ఏమవుతుందనేది. గౌతమ్ సవంగమన్నం చూసో, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చూసో, లేదా రాజకీయ నాయకులు కొండా సురేఖ గారిని చూసో, ఇటువంటి వాళ్ళని చూసన్నా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్తో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇవాళ ఆ పార్టీ నుంచి మారుతున్నారంటే, వేమిరెడ్డి లాంటి విలువలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉండడానికి సహించలేక భరించలేక బయటకు వచ్చేసారంటే, జగన్తో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా జైలు పాలవుతారనేటువంటి ఆందోళన భయం. ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి తన బ్రోకర్లను పంపించి వందలాది వేలాది కోట్ల రూపాయలు కొంతమందికి ఆఫర్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం విఫలమవడంతో ఇక తనకి బ్యాడ్ డేస్ మొదలైపోయాయి. తన జైలు జీవితం మళ్ళీ వస్తుందనేటువంటి ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్తో తాడేపల్లి కోటలో నుంచి ఎవరైతే కోట లోపల ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అతను ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్కి లోనై రెండు మూడు టీవీలు పగలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళని కూడా తిట్టేసి, మీకు ఒక టాస్క్ ఇస్తే చేయలేకపోయారు, ఈ పొత్తు లేకుండా చేయలేకపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.